సుదినం. అవును సీత, ఈరోజు చైత్రశుద్ధ నవమి కదూ, మహాపర్వదినం. మరి మహాపర్వదినాలు పండుగలు మీకు, నాకు మాత్రం ఈ నదీ తీరాన ఇలా ప్రకృతి మాత ఒడిలో విశ్రమించే మహద్భాగ్యం కలిగినందుకు ఇది శుభదినం. నిజమే, 14 ఏళ్ళు నాతో వనవాసం నెరపిన నీకు అమూల్యమైన ఆభరణాల కన్నా, అంతఃపురంలోని ఆడంబరాల కన్నా, చెలికత్తెల సపర్యల కన్నా ఈ నదీ తీర ప్రాంతంలో ఉన్న అరణ్యంలోని కొండలు కొనలు, వాగులు వంకలు, పక్షులు వృక్షాలు, నెమళ్ళు జింకలు ఇవే ప్రీతిపాత్రమని నాకు తెలుసు. ధన్యురాలను, నా మనసు గ్రహించి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించారు. ఇందుకు కృతజ్ఞతగా గాఢ పరిష్వంగంలో కరిగిపోగలనే తప్ప ఇంకేమీ సమర్పించుకోలేని సామాన్యురాల్ని. అపురూపమైన ఈ అవకాశం కంటే నీకు అరుదైన కానుక ఇవ్వబోతున్నాను. ఈ పువ్వుని నీ సిగలో అలంకరించుకో సీత. ఏమైంది జానకి, ఎందుకలా వింతగా చూస్తున్నావు? ఇది అరుదైన కానుక ఎలా అయిందా అని చూస్తున్నాను. చెప్తా విను. ఈ నదీ తీర సమీపంలో పూలతోట ఉంది. బంతి, చామంతి, మల్లె, మందార పూల చెట్టుతో తోటంతా ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటుంది. ఆ తోటలోని ఓ చెట్టుకు పూసిన పువ్వు ఇది. ప్రతిరోజు ఆ చెట్టు కొమ్మలకు కొన్ని మొగ్గలు పూస్తుంటాయి. ఆ మొగ్గలన్నీ 2-3 రోజుల్లోనే పువ్వులై వికసిస్తుంటాయి. వాటన్నిటినీ తోటమాలి ఎప్పటికప్పుడు కోసి తన భార్యతో మాలలించి నా ఆలయ ప్రాంగణంలో అమ్మిస్తుంటాడు. గుడికి వచ్చే భక్తులు కొందరు ఆ మాలల్ని కొని మన విగ్రహాలకు అలంకరింపచేస్తూ ఉంటారు. అయితే అవకాశం, అదృష్టం ఈ పువ్వుకు దొరకలేదు. ఆ చెట్టుకు ఈ పువ్వు పుట్టడమే జవజీవాలు కోల్పోయినదిలా పుట్టింది. 2-3 రోజులు కడిచినా రెక్కలు విప్పుకొని పూర్తిగా వికసించలేకపోయింది. తనతో పాటే పుట్టుకొచ్చిన పువ్వులన్నీ పసిరికాంతులు ఇనుతూ విరిసిపోయి పరిమళాల్ని కురిపిస్తూ తోటమాలి దృష్టిలో పడటం, అటుపై అవన్నీ మాలలై తమ జన్మను సార్థకం చేసుకోవటం ఈ పువ్వు గమనించింది. ఆ అదృష్టం తనకు రానందుకు ఎంతో చింతించింది. తనను కూడా కొమ్మ నుంచి తెంపి మాలలో చేర్చమంటూ ఆ తోటమాలిని మూగగానే ప్రార్థించేది. కానీ ఆ ప్రార్థన అతనికి వినిపించలేదు. ఇది అతన్ని ఆకట్టుకోలేక క్రమేపీ తన రూపురేఖల్ని కోల్పోసాగింది. తక్కిన పువ్వులన్నీ దీన్ని చూసి జాలిపడకపోగా అపహాస్యం చేస్తుంటే భరించలేకపోయింది. తనకు తానుగా నెలరాలి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ఇవాళ చైత్రశుద్ధ నవమి కావటంతో తోటలోని పువ్వులన్నీ కోసి మాలలల్లి ఆలయం దగ్గర ముందుగా తానే అమ్మాలన్న ఆశతో తెల్లవారుజామునే తోటకు వెళ్ళాడు మాలి. ఆ చీకట్లో ఏ పువ్వు ఎంతగా వెలిసిందో కూడా చూడక గబగబా చెట్లనున్న పూలన్నిటినీ తెంచి బుట్టలో వేసుకున్నాడు. అప్పుడే ఇది కూడా అతని బుట్టలోకి చేరుకుంది. తరువాత అతని భార్య అల్లిన ఒక మాలలో మధ్యన ఒదిగిపోయింది. జీవితపు ఆఖరి నిమిషాల్లోనైనా తన పుట్టుకకు పరమార్థం చేకూరిందని ఎంతో సంబరపడిపోయింది. తెలతెలవారుతుండగానే తోటమాలి భార్య పూలమాలలన్నీ విక్రయించేందుకు ఆలయ ప్రాంగణాన్ని చేరుకుంది. వచ్చిన గంట వ్యవధిలోనే ఆమె బుట్టలోని మాలలు చాలా వరకు అమ్ముడైపోయాయి. ఈ పువ్వును కూర్చిన దండ మాత్రం చాలాసేపు అలాగే ఉండిపోయింది. అందులో ఉసూరుమంటూ కనిపిస్తున్న ఈ పువ్వును చూసి ఎవరూ కొనకుండానే పక్కన పెడుతున్నారు. దిష్టిబొమ్మలా మన మధ్యన చేరింది, దీనివల్ల మనకు కూడా మోక్షం లేకుండా పోతుంది అంటూ దండలోని తక్కిన పూలన్నీ దీన్ని ఈసడించుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఓ వృద్ధుడు హడావుడిగా ఆలయంలోకి వెళుతూ ఈ పూలమాలను కొన్నాడు. నా నామస్మరణ చేస్తూ భక్తజన సందోహం వెంట వరుసలో నడుస్తూ గర్భగుడి ముందుకు వచ్చాడు. అదిగో అప్పుడే నిస్సత్తువుగా ఉన్న ఈ పువ్వు ఆ వరుసకి అప్పటి తాకిడికి తట్టుకోలేక అక్కడే గర్భగుడి ముందు నేలరాలింది. భక్తులు గమనించలేకపోయారు. పైగా వరుసలో నడుస్తున్నప్పుడు ఆ పువ్వు మీద అడుగులు వేస్తున్నారు. ఈ భారాన్ని బాధని తట్టుకోలేక విలవిల్లాడిపోయింది ఈ పువ్వు. ఎలాగో పిరిబిగ పట్టుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే అక్కడ నిలబడి ఉన్న ఓ భక్తుడు దీన్ని చూశాడు. దీన్ని తన చేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు తీసుకెళ్ళి దీని పత్రాల్ని నీటితో శుద్ధి చేసి కొత్త ఊపిరి పోశాడు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నా పాదాల చెంత ఉంచాడు. పోన్లేండి, ఈ చిట్టి తల్లి ఆశ నెరవేరింది. అప్పుడు ఆ పువ్వు నన్ను ఏమని ప్రార్థించిందో తెలుసా జానకి? ఏమని ప్రార్థించింది? ఈ చివరి క్షణాల్లో కొనవిపురితో కొట్టుమట్టాడుతున్న తరుణంలో ఆ భక్తుడెవరూ నన్ను చూసి జాలిపడి నీ దగ్గరకు చేర్చాడు.
ఇంతకు మించిన అదృష్టం నాకు అనవసరం. కానీ నన్ను నీ పాదసన్నిధికి చేర్చిన ఆ భక్తుడెవరో ఒక్కసారి గమనించు, అతడి కోరిక తీర్చు, అతనికి ముక్తిని ప్రసాదించు అంటూ కనుల నిండా నీరు నింపుకుని తుది శ్వాస విడిచింది. ఆహా, దీని మనసెంత గొప్పదో కదా. తాను మోక్షం ఆశించకుండా మరో జన్మలో మంచి పుట్టుకనిమ్మనో మానవ జన్మను ప్రసాదించమనో కోరుకోకుండా నిస్వార్థ బుద్ధితో ఆ భక్తుడెవరికో ముక్తినివ్వమంటూ ప్రార్థించిన దీని జన్మ ధన్యం కావాలి. పరమపావనమైన మీ పాదస్పర్శతో పునీతమైన ఈ పువ్వు నిజంగా నాకు అరుదైన కానుక.